హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి ఎప్పుడు వచ్చాయి అలాగే కార్తీక మాసం యొక్క విశిష్టత కార్తీక మాసంలో కార్తీక స్నానం ఎప్పటి నుంచి చేయాలి అనే విషయం గురించి కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము కార్తీక మాసం అంటే హరిహరులకి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో చేసే పుణ్యకార్యం ఏదైనా సరే వెయ్యి రేట్లు పుణ్య ఫలితం ఉంటుంది ఏ మాసంలో అయితే పౌర్ణమి తిథి రోజున కృతికా నక్షత్రంతో ఉంటుందో ఆ మాసాన్ని మనం కార్తీక మాసంగా పరిగణిస్తాము కార్తీక మాసం అంటే చాలా విశిష్టమైన మాసం ఈ మాసంలో హరిహరుల్ని ఇద్దరిని పూజించి కార్తీక స్నానం ఆచరించి కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండటం వలన విష్ణుమూర్తి శివానుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే కార్తీక స్నానం ఆచరించి నదుల్లో కానీ సముద్రాల్లో కానీ కార్తీక స్నానం ఆచరించి దేవాలయాల్లో దీపారాధన చేసి శివ దర్శనం అరిహారుల దర్శనం ఇద్దరి దర్శనం చేసుకోవటం వలన అలాగే ఈ మాసంలో ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో దీపారా శివాలయాల్లో దీపారాధన చేసిన వాళ్ళకి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ మాసంలో తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే తులసి కోట దగ్గర చేసే దీపారాధన విష్ణుమూర్తికి చెందుతుంది ఇంట్లో దేవుని ముందు చేసే దీపారాధన శివునికి చెందుతుంది సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే దీపారాధన లక్ష్మీదేవికి చెందుతుంది ఈ మూడు దీపారాధనలు చేయటం వలన శివానుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం ముగ్గురు దేవతల అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది ఈ మాసంలో శివాభిషేకం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో శివలింగాన్ని పెట్టి ప్రతి ఒక్కరూ కూడా కనీసం పాలతో కాకపోయినా సరే పంచామృతాలతో కాకపోయినా సరే మంచి నీటితో అయినా సరే శివుని అభిషేకించి శివుని దీపారాధన ధూప దీప నైవేద్యాలను సమర్పించడం వలన శివానుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఇప్పుడు ఈ కార్తీక మాసం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాము మనకి ఈ కార్తీక మాసం నవంబర్ రెండవ తారీఖు అంటే మనకి నవంబర్ ఒకటవ తారీఖున అమావాస్య తిథి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది కానీ నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కానీ సూర్యోదయ సమయంలో మనకి ఏ తిథి ఉన్నట్లయితే ఆ రోజున ఆ తిథి అని అంటాం కదా మనకి కార్తీక శుక్ల పాడ్యమే అనేది కార్తీక మాసం స్టార్టింగ్ అనేది రెండవ తారీఖు ఉంటుంది కాబట్టి కార్తీక మాసం రెండవ తారీఖున ప్రారంభమవుతుంది నవంబర్ రెండవ తారీఖు కార్తీక శుక్ల పాడ్యమి రాత్రి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది విశాఖ నక్షత్రం ఉంటుంది ఈ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమై డిసెంబర్ ఒకటో తారీఖున కార్తీక అమావాస్య ఈ రోజుతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఎప్పుడు వచ్చాయి ఎన్ని వచ్చాయి అనే విషయం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో కార్తీక సోమవారం నవంబర్ నాలుగవ తారీఖు కార్తీక శుక్ల తదియ రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మొదటి సోమవారం తర్వాత రెండవ సోమవారం నవంబర్ పదకొండవ తారీఖు కార్తీక శుక్ల దశమి ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి తిథి ఉంటుంది మూడవ సోమవారం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు ఉంటుంది కార్తీక బహుళ తదియ మృగశిర నక్షత్రం ఉంటుంది అలాగే నాలుగవ సోమవారం నవంబర్ ఇరవై ఐదవ తారీఖు ఉంటుంది కార్తీక బహుళ దశమి ఉత్తరా నక్షత్రం ఉంటుంది ఇలా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగు కార్తీక సోమవారాలు అయితే వచ్చాయండి ఈ నాలుగు కార్తీక సోమవారాలు కూడా చాలా పవిత్రమైనవి ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు సోమవారాల్లో కార్తీక స్నానం ఆచరించి శివాలయాల్లో శివుని ఆరాధన దీపారాధన శివుని దర్శనం చేసుకొని ప్రదోషకాలంలో చేసే శివాభిషేకం చే చూడటం వలన శివానుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం ఏ రోజు నుండి ప్రారంభం చేయాలి అంటే కార్తీక శుక్ల పాడ్యమి నవంబర్ రెండవ తారీఖున ప్రారంభం చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే మహామృత్యుంజయ మంత్రం ఇలా ఈ మంత్రాలన్నీ కూడా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వీలైనన్నిసార్లు పఠించాలి అలాగే పొద్దునే తెల్లవారుజామునే కార్తీక స్నానం ఆచరించి పూజ చేసుకున్న తర్వాత తప్పకుండా కార్తీక పురాణం అనేది శ్రవణం చేయాలి వినాలి లేదా చదవాలి ఎలా వీలుంటే అలా చేయటం వలన శివానుగ్రహం విష్ణు అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది విన్నారు కదా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయం గురించి అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి